లో ఉన్నారండి. హలో, హలో, నమస్తే అండి. హలో, మీరు టీవీ వాల్యూమ్ కొంచెం మ్యూట్ లో పెట్టుకుని మాట్లాడగలరా? మీరు మాట్లాడేదానికి డిస్టర్బెన్స్ వస్తుంది. అది మాకు ఇక్కడికి వినిపిస్తుందని, తక్కువ చేసినట్లుగా లేదు, సౌండ్ చాలా వస్తుంది. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? నేను చికెన్ వాళ్ళ నుంచి మాట్లాడుతున్నాను మేడం. మీ పేరండి? చికెన్ అశోక్ కుమార్ మేడం. ఓకే అండి, వారితో మాట్లాడండి. నందన దివాకర్ గారితో చెప్పండి. అశోక్ గారు నమస్కారం, చెప్పండి. సార్ మీరు ఇప్పుడు మెట్రోని బంద్ చేస్తారు, యాక్చువల్ సికింద్రాబాద్ మొత్తం బంద్ చేసి కొత్త కడుతున్నారు, చెప్పలేదా? ఏం బంద్ చేసింది కాదు, అది డెవలప్మెంట్. డెవలప్మెంట్ ఎప్పుడైతే జరుగుతుందో అట్లాంటి సమయాల్లో కొద్దిగా మనం షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అశోక్ గారు, సికింద్రాబాద్ స్టేషన్ ను కిషన్ రెడ్డి గారు అద్భుతంగా తయారు చేస్తున్నారు. వారు మీరు ఒక 5 సంవత్సరాలు వినిన తర్వాత ఊహించని రీతిలో ఒక ఎయిర్పోర్ట్ తరహాలో సికింద్రాబాద్ స్టేషన్ ను డెవలప్ చేస్తున్నారు. అందుకని చెప్పేసి అక్కడ నుండి కొన్ని ట్రైన్లను పక్క స్టేషన్స్ నడుపుతున్న కారణంగా స్టేషన్ షిఫ్ట్ చేసినట్టు కాదు. రేపు రాబో తరాలకు శంషాబాద్ ఎయిర్పోర్టు ఏ తరహా ఉందో సికింద్రాబాద్ ఎయిర్పోర్టును కూడా ఆ తరహాలో తయారు చేస్తున్నారు. ఇదొకటి మీరు గమనించాలండి. ఈ ఒక్కటే కాదు, దేశంలో కొన్ని రైల్వే స్టేషన్లు చూసుకుంటే రైల్వే స్టేషనా ఎయిర్పోర్టా అనేది మనకు అర్థం కాదు. అట్లాంటి తరహాల నేను రైల్వే స్టేషన్లలో ఈ మధ్యలో కొన్ని రైల్వే స్టేషన్లు నేను విజిట్ చేసిన, నేను మంచి ఎస్కిలేటర్లు, ప్రతి రైల్వే స్టేషన్లో లిఫ్టులు, ఈ గత 70-80 సంవత్సరాలు అసలు పట్టించుకుని నాతులు రైల్వే స్టేషన్లను, అవి కంపు కొడుతుండేవి రైల్వే స్టేషన్ పట్టీల మీద, అసలు క్లీనింగ్ కూడా ఉండేది కాదు. కానీ ఈరోజు రైల్వే స్టేషన్లు ఎంత నీట్గా తయారైనాయి, టాయిలెట్లను ఎంత నీట్గా తయారు చేసిర్రు, ఎక్స్కలేటర్లు పెట్టినరు, లిఫ్టులు పెట్టినరు వృద్ధులకు, ఎన్నో విధాలుగా డెవలప్ చేసి ఇట్లా రైల్వే స్టేషన్లు, ప్రతి రైల్వే స్టేషన్ కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు నరేంద్ర మోడీ గారు. దీన్ని మనం గమనించాలండి.